శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మబంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. కాలభైరవ టీవీ, కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్స్ వీక్షిస్తున్నటువంటి నా ఆత్మబంధువులందరికీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క దివ్యమంగళ ఆశీస్సులు లభించుగాక. నవంబర్ మాసానికి సంబంధించి రాశి ఫలితాలు. నవంబర్ మాసంలో మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పడినా కూడా ఏదో విధంగా డబ్బు వారి చేతికి అందుతుంది. ఆరోగ్య సమస్యలు ఎదురయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కోపతాపాలకు వివాదాలకు దూరంగా ఉంటే చాలా మంచిది. అలాగే మీ యొక్క సంతానము ఉద్యోగ సంబంధించిన వ్యవహారాల్లో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకోవద్దు. మీకు గురు ప్రభావం వల్ల అష్టమ స్థానంలో గురువు ఉన్నటువంటి స్థితి ప్రకారము అనవసరమైనటువంటి నిందలు, నిట్టూర్పులు, మానసిక బాధ, శారీరక బాధలు కూడా కాలక్రమేణా ఆ యొక్క ప్రభావాలు మీ పైన పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ పని చేసినా బహు జాగ్రత్తతో చేయండి. ఇది చేయాలి అంటే దాని పట్ల అవగాహన ఉన్నటువంటి మీ తల్లిదండ్రులనో, జీవిత భాగస్వామినో, మీకు మంచి అనుకూలంగా ఉన్నటువంటి స్నేహితులనైనా సరే సంప్రదించి మీరు చేయండి. నేను చెప్పేటటువంటిది ఏమంటే జాగ్రత్త, ఎవరిని నమ్మవద్దు, అత్యాశకు పోవద్దు, ఆకస్మిక ధనప్రాప్తికి కూడా పోవద్దు. మీరు కష్టపడి సంపాదించినటువంటి ప్రతి రూపాయి మీకు నిలబడితే చాలు. లేనిపోని భ్రాంతి మాయమాటలు చెప్పేటటువంటి నకిలీ వ్యక్తులు మీ చుట్టూ తిరుగుతుంటారు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదము, ఈ 9 పాదాల వారికి కూడా గురువు యొక్క స్థితి ప్రకారము అంత అనుకూలత లేని పక్షాన మీరు జాగ్రత్త. కోర్టు సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే లేనిపోని వివాదాల్లో కానీ, కుట్ర చేసే వారి పట్ల కానీ ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉన్నట్లయితే సమస్య రాకుండా ఉంటుంది. వివాహం చేసేటప్పుడు కూడా పెళ్లి విషయంలో ఆ యొక్క అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ జీవిత భాగస్వామిని వెతికే సందర్భంలో వాళ్లకు ఉత్తమమైనటువంటి వ్యక్తిని వెతికేటప్పుడు లగ్నము, అలాగే వారి యొక్క కుటుంబ వ్యవహారము, వారి సంస్కారము ఇవన్నీ కూడా చూసి పెళ్లి చేసుకోండి. అలాగే అప్పులు ఇచ్చేటప్పుడు కూడా వీరు కడతారా వీరు కట్టరా, వీలైనంతవరకు అప్పులు ఇవ్వకుండా ఉంటేనే మంచిది. అప్పు చేయవద్దు, అప్పు ఇవ్వవద్దు, దీనివల్ల కూడా మీకు నష్టాలు వస్తూ ఉంటాయి. ఉద్యోగం చేసేటటువంటి వ్యవహారాలలో ఉద్యోగస్తులకు తమ యొక్క సహోద్యోగులే కుట్రలు చేస్తూ ఉంటారు, కుతంత్రాలు చేస్తూ ఉంటారు. బాస్ ఎవరైతే, యజమాన్ ఎవరైతే, వాళ్ళ వైపు నుంచి కూడా వీళ్ళకి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం. ఇక్కడ కూడా జాగ్రత్త. మీ రహస్యాలు అందరికీ చెప్పవద్దు, మీ జీవిత భాగస్వామికి మాత్రం తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. భార్యాభర్తల మధ్య చినికి మాటికి కూడా చినికి చినికి మా గాలి వనలా మొదలయ్యి ఇబ్బందులు పడేటటువంటి అవకాశం. ఇక్కడ కూడా భార్యాభర్తల ప్రతి విషయంలో కూడా ఓర్పు, సహనంగా ఉండండి. పిల్లలను తిట్టడము, అనవసరంగా నిందించడము, అలాగే జీవిత భాగస్వామిని అనేక రకాలుగా నోటికి దురస్థానంగా మాట్లాడటం మాత్రం చేయవద్దు. గృహ సంబంధమైన విషయాల్లో ఆస్తిపాస్తులు సంపాదించేటప్పుడు, పెట్టుబడులు పెట్టేటప్పుడు, భాగస్వామి వ్యాపారాలు చేసేటప్పుడు ప్రతిదీ కూడా ఇది మనకు పనికొస్తుందా, మనకి పనికిరాదా, ఇది మనకి కరెక్టా కాదా అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. మీ అందరికీ చెప్పేటటువంటి అత్యుత్తమమైనటువంటి సలహా ఏమంటే బహు జాగ్రత్త. దాంతోపాటుగా భగవంతుడి యొక్క ఆరాధన. ఈ యొక్క మేషరాశి వారికి ఈ యొక్క నవంబర్ మాసంలో ప్రతిరోజు కూడా కాలభైరవాష్టకం పారాయణం చేయండి. ఈ మాసంలో మీకు గ్రహ సంబంధమైనటువంటి ఆటుపోట్ల నుంచి మిమ్మల్ని రక్షించేటటువంటి అస్త్రము కాలభైరవాష్టకము. అలాగే ప్రతి మంగళవారం నాడు కానీ, ప్రతి శుక్రవారం నాడు కానీ మీ ఇంటికి వచ్చినటువంటి బిచ్చగాళ్ళకు కానీ, రోడ్డుపైన ఎక్కడైనా ఆహారం లేనటువంటి వారికి అన్నదానం చేయండి. ఇది నేను చెప్పేటటువంటి పరిహారం. దీంతోపాటుగా కాలభైరవాష్టకం. అలాగే రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి దేవాలయం, కల్పవృక్ష కాలభైరవలింగం, 9 అడుగుల లింగం నుంచి ఉద్భవించినటువంటి స్వర్ణాకర్షణ భైరవ స్వామి, ధనప్రదాత, ఐశ్వర్యప్రదాత, సాక్షాత్తు లక్ష్మీదేవికి, కుబేరుడికి కూడా ధనాన్ని ఇచ్చేవాడు స్వర్ణాకర్షణ భైరవుడు, సాక్షాత్తు శివస్వరూపం. ఈ దేవాలయంలో దర్శించుకున్న భక్తులందరికీ కూడా ధనం
అంటే డబ్బులను నాణాలను ప్రసాదంగా ఇవ్వబడుతుంది. ఈ నాణాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. స్వామివారిని దర్శించండి, తరించండి. అలాగే ప్రతి పౌర్ణమి నాడు కూడా మన కాలభైరవ గురు సంస్థాన మఠం ఆధ్వర్యంలో గురు మంత్రోపదేశం అనేది జరగబడుతుంది. గురు మంత్రోపదేశం అంటే గురువు నుంచి, గురు పరంపర తత్వం నుంచి ఒక మంత్రాన్ని మనము ఉపదేశం పొంది అదే మంత్రాన్ని ప్రతిరోజు కూడా మనము మననం చేయడం, జపం చేయడం వల్ల ఈ జన్మలో, పూర్వజన్మల్లో గ్రహవశాత్తు వచ్చే సమస్తమైనటువంటి దోషాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడమే కాకుండా మన జీవితాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవడమే ఈ జీవితాన్ని ముక్తి మోక్షము వైపు ప్రయాణింపచేసుకోవడానికి అత్యుత్తమమైనటువంటి సాధనయే గురు మంత్రోపదేశం. మీ అందరికీ కూడా స్వర్ణాకర్షణ భైరవ స్వామి దివ్యమంగళాశీర్వదించుగాక. శుభం భవతు.